దేవునాదిని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, లూర్దు మాత కథీడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్త్రీనిధి దాతలు సోదం సౌరీలు, కీర్తి శేషులు గాలి విజయభాస్కర్ రెడ్డి, 14వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు భర్త కీర్తి శేషులు గాలి రామచంద్రారెడ్డి, తండ్రి కీర్తి శేషులు సోదం రామ్మూర్తిరెడ్డి, తల్లి కీర్తి శేషులు సోదం పాపులమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కార్మెల్ మాతకు కృతజ్ఞతగా సోదం సౌరీలు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, సహాయ మాత విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కార్మెల్ సురేంద్ర షౌరి మహేంద్ర షౌరిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కన్నా షౌరమ్మ సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కార్మెల్ మాత పేరిట కృతజ్ఞత బలి శ్రీ కన్నా వెలంగణిని, జోసెఫ్ కుమార్, శ్రీమతి మరియారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, కీర్తిశేషులు మొలకల విమలాగారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, నందుకొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు గత కాలమంతా దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో స్కూలుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా నడవాలని, విద్యార్థులను వారి కుటుంబాలను దీవించాలని, విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందిని దీవించమని అంతోని స్నేహిత్ డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తమ కృపావరములతో నింపాలని కోరుతూ జోసెఫ్ కెనడీ నిర్మల దంపతులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, జ్యోతినగర్ విచారణ, బెజ్జం మహేష్ బాబు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కీర్తిశేషులు శ్రీ ముసిరి జోజిబాబు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. శ్రీ ముసిరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ కార్మెల్ మాత పేరిట సమర్పిస్తున్నారు. శ్రీ ముసిరి వేలంగణిని మౌనిక వివాహం ఆగస్టు 24న జరుగుతుండగా దేవుని దీవెనలతో ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, కోట మోసెస్ జోజి నవీన్ శ్రీలత వేదాంత్ వివేక్ చైతన్య కుమారులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుతూ కోట బాబు చైతన్య కుమార్ కుటుంబ సభ్యులు కార్మెల్ మాత పేరట సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, గుడివాడ విచారణ, వలపర్ల విశ్వేశ్వరరావు గారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, ఆయురారోగ్యంతో దీవించమని కోరుతూ వలపర్ల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదర్శకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ ప్రసాద్, నవ్య, రాజేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ కార్మెల్ మాత పేరిట సమర్పిస్తున్నారు. ప్రశాంత్, రోదే, ప్రవీణ్ గౌరీలకు సంతాన భాగ్యం దయచేయమని, ఆర్థికంగా అభివృద్ధి దయచేయమని కోరుతూ ఇస్సాకు, విజయకుమారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ కార్మెల్ మాత పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం.
శక్తి మంతుడా సర్వశక్తి మంతుడా సర్వశక్తి మంతుడా సర్వశక్తి మంతుడా El Shera, El Shera Shubha Vela, Stotra Vali Tantri Deva, Nike Naya Aradana, Stotra Vali Tantri Deva, Nike Naya Tantri Deva పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. వైభవో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా కేలినవారు, మీరే మహోన్నతులు. అర్పిస్తుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పిస్తుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితైన కన్య మరియమాత భక్తిమంతమైన విజ్ఞాపన ద్వారా మాకు నీ ఆదరణను దయచేయమని మొరపెట్టుచున్నాము. ఆ మాత సంరక్షణతో మాకు నైతికముగను శారీరకముగను సహనమును పెంపొందించి క్రీస్తు అనడు పర్వతముపైకి చేరుకొను భాగ్యమును మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నా పలుకులు నమ్మవేని నీవసలు నిలువజాలవు. ఏషియా గ్రంథము 7:1-9 ఉజ్జియా మనవడు యోతాము కుమారుడు ఆహాసు యూదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను. సిరియా రాజు రెజీను రెమల్యా కుమారుడు ఇజ్రాయేలు రాజు పేకా యెరూషలేమును ముట్టడించిరి, కానీ దానిని పట్టుకోజాలరైరి. సిరియా సైన్యము ఎఫ్రాయిముతో జత కట్టెనని దావీదు వంశస్థులు వినిరి. వెంటనే రాజు ప్రజలు పెనుగాలికి అరణ్యములోని చెట్ల వలె తల్లడిల్లిరి. ప్రభువు ఏషియాతో ఇట్లు నుడివెను, నీవు నీ కుమారుడు శార్యాషూబుతో పోయి పై కోనేటి నుండి పారు కాలువ చెంత చాకిరేవు మార్గములో ఆహాసును కలిసి కొనుము. అతనితో ఇట్లు చెప్పుము, నీవు జాగ్రత్తగా నుండుము, భయపడకము, నెమ్మదిగా నుండుము, నిరుత్సాహము చెందకము. ఆరిపోటకు సిద్ధముగానున్న ఈ రెండు నిప్పు కొయ్యలకు వెరువకము. రేజీను సిరియనులు మరియు రెమల్యా కుమారుడి కోపాగ్నికి జడియకము. సిరియాయు ఇజ్రాయేలులు రెమల్యా కుమారుడు కలిసి నీ మీద కుట్ర పన్నిరి. వారు యూదా మీదికి దాడి చేసి దానిని భయపెట్టి స్వాధీనము చేసుకుందరు. తాబేలు కుమారుని దానికి రాజును చేయుదుమనుకొనిరి, కానీ ప్రభువైన దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, అది నిలువ జాలదు, అట్లు జరగజాలదు. సిరియా రాజధాని దమస్క, రెజీను దమస్కాకు అధిపతి. 65 ఇజ్రాయేలులు ముక్కలు చెక్కలుగా కాగా అచ్చడ ప్రజలు ఒక జాతిగా మనజాలరు. ఇజ్రాయేలు రాజధాని సమరియా, రెమల్యా కుమారుడు సమరియాకు అధిపతి.
నా పలుకులు నమ్మవేనే నీవసలు నిలువజాలవు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దైవ నిలయమైన సియోనును ఉన్నతమునగు సుందరమునైన పర్వతము విశ్వదాత్రికి అది ప్రమోదము చేకూర్చును. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. అది ఉత్తర దిక్కున గల మహారాజు నగరము. ఆ నగర దుర్గములందు ప్రభువు తన రక్షణమును వెల్లడి చేసెను. రాజులు ఏకమై సియోను మీదికి దండెత్తి వచ్చిరి. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. వారు ఆ పురమును చూచి విస్తుపోయిరి, భయపడి పారిపోయిరి. ఆ పట్టణమును గాంచి గడగడ వణికిరి. ప్రసవ వేదనమును అనుభవించు స్త్రీల వలె బాధ చెందిరి. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. తర్ఫీషునకు పోవు నావలు తూర్పు గాలికి కంపించినట్లు వారు కంపించిరి. దేవుడే చేసిన కార్యమును మనము ముందే వినియుంటిమే. సైన్యములకు అధిపతి అయిన ప్రభుని పట్టణమున ఇప్పుడు ఆ సంఘటనలు కనులార చూచితిమే. దేవుడు ఆ నగరమును కలకాలము కాపాడును. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. శ్రుతిచేసినే పాడరా, స్తోత్ర గీతం భజించినే పొగడరా. స్వామి శ్రుతిచేసినే పాడరా, స్తోత్ర గీతం భజించినే పొగడరా. స్వామి శ్రుతిచేసినే పాడరా, స్తోత్ర గీతం. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11:20-24 యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించను. ఏలైనా ఆ పట్టణ వాసులు పరివర్తన కలగలేదు. అయ్యో ఓ కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సిదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులెప్పుడు గోనె పట్టలు కట్టుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తన పొంది ఉండేవారు. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సిదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కఫర్నాము, నీవు ఆకాశమునకు ఎత్తబడలనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడదేవు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సోదోము పురమునందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేది. తీర్పు దినమున నీ స్థితి కంటే సోదోము వాసుల స్థితియే మేలైనదని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలంగా మనుషులంగా మనకి రెండు వ్యక్తిత్వాలు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి.
రెండు వ్యక్తిత్వాలు. ఈ వ్యక్తిత్వాలు లేనట్లయితే మనం జీవించినా కానీ వ్యర్థమే అని చెప్పేసి గ్రహించుకోవాలి. పునీతులు కూడా అదే మనకి తెలియజేస్తున్నారు. ఈ రెండు వ్యక్తిత్వాలు ఏమిటంటే ఈనాటి సువిశేష అనుసారంగా, ఒకటి కృతజ్ఞత కలిగిన హృదయం. కృతజ్ఞత లేని వ్యక్తి జీవించినను వ్యర్థమే అని పునీత డాన్ బాస్కో వారు అంటున్నారు. కృతజ్ఞత లేని వ్యక్తి జీవించినను వ్యర్థమే. దేవుని పట్ల ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కీర్తనకారుడు తెలియపరిచిన విధంగా మనం దేవుడు చేసిన మేలులని వేనిని మరవకుండా జీవించాలి. కనుక కృతజ్ఞత, దేవుడు మనల్ని అనేక విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు, అనేక పర్యాలు ఆశీర్వదిస్తున్నాడు. మనం గుర్తెరిగినా గుర్తెరగకపోయినా కానీ దేవుడు ఎన్నో విధాలుగా మనల్ని కాచి కాపాడి దీవిస్తూ ఆశీర్వదిస్తున్నారు. కనుక ఆ కృతజ్ఞత అనేది ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఎప్పుడు మనకి ఏదైనా మేలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడు కూడా కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. అదే పునీతులు అంటున్నాడు, మనం ఎంతగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటామో అంతగా మన ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇంకా ఎక్కువగా ఇస్తూ ఉన్నాడని చెప్పేసి. అదేవిధంగా ఇక రెండవ వ్యక్తిత్వం పశ్చాత్తాపం. పశ్చాత్తాపం లేని వ్యక్తి జీవించినా కానీ వ్యర్థమే. పశ్చాత్తాపం లేని వ్యక్తి జీవించినా కానీ వ్యర్థమే. ఒక పునీతుడు అంటున్నాడు, దేవుడు మన పాపాన్ని చూసి శిక్షించటం లేదు, ఖండించటం లేదు, మనకి హృదయ పరివర్తన చెందటం లేదని చెప్పేసి ఖండిస్తూ ఉన్నాడు. కనుక పాపాలను చూసి దేవుడు మనల్ని ఖండించడు, దండించడు. పశ్చాత్తాపం లేకపోతే మాత్రమే మనల్ని ఖండిస్తున్నాడు, దండిస్తున్నాడు. ఈనాటి సువార్త పట్టణంలో కూడా మనం అదే వింటున్నాము. ప్రభువు ఆ పట్టణాలని, ఎక్కడైతే దేవుడు ఎక్కువ అద్భుత కార్యాలు చేశాడో, యేసు ప్రభు ఎక్కడైతే ఎక్కువ అద్భుత కార్యాలు చేశాడో, ఎక్కడైతే ప్రజల్ని ఎక్కువగా అద్భుతాల ద్వారా ఆశీర్వదించి ఆదరించాడో, వారే ఎక్కువ ప్రభువుని తృణీకరిస్తున్నారు. వారు కృతజ్ఞత లేకుండా, పశ్చాత్తాపం లేకుండా అదే విధంగా జీవిస్తున్నారు. అందుకనే వారికి తుది తీర్పు చాలా ఘోరంగా ఉంటుందని చెప్పేసి. ఎందుకని? పరివర్తన లేదు కనుక, వారిలో పశ్చాత్తాపం లేదు కనుక వారిపై తీర్పు చాలా ఘోరంగా ఉంటుందని చెప్పేసి ప్రభు వారికి ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఎక్కడైతే ప్రభువు సందర్శించి ఎక్కడైతే గొప్ప అద్భుత కార్యాలు చేశారో, ఎక్కడైతే ఆ ప్రజలు దేవుడు ప్రభువు చేసిన గొప్ప అద్భుత కార్యాలను చూశారో, అవన్నీ చూసి కూడా వా దేవుడి పట్ల కృతజ్ఞత లేకుండా, అదేవిధంగా వారు చేసిన తప్పిదాలని తెలుసుకోకుండా, పశ్చాత్తాపడకుండా, మనో పరివర్తన చెందకుండా జీవిస్తూ ఉన్నారో, మూర్ఖంగా జీవిస్తున్నారో, వారి యొక్క పరిస్థితి చాలా హీనంగా దీనంగా ఉంటుందని చెప్పేసి ప్రభు వారికి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా అన్యులు ఏ విధంగా ప్రభు యొక్క అద్భుత కార్యాలు చూసి, అన్యులు ఏ విధంగా ప్రభు యొక్క బోధన విని మారు మనసు పొంది గోనె సంచులు కట్టుకొని, అదేవిధంగా బూడిదని వారి శరీరంపై పూసుకొని పరివర్తన చెందారో, ఏ విధంగా యోహాను యోనా ప్రవక్త నినవే ప్రజలకి సువార్త దేవుని యొక్క వాక్కుని బోధించగా వారు హృదయ పరివర్తన చెంది 40 రోజుల్లోనే పూర్తిగా అన్యులైనప్పటికీ దేవుడి యొక్క గొప్ప సందేశాన్ని, అదేవిధంగా దేవుడు వారిపై చూపించబోయే తన యొక్క శిక్షని వారు తెలుసుకొని భయభ్రాంతికి గురై మనస్సు మార్చుకొని హృదయ పరివర్తన చెంది వారు మంచి జీవితాన్ని 40 రోజుల్లోనే జీవించారు. అదేవిధంగా మరి కఫర్నాము కానీ మరి కొరాజన్ కానీ ఈ ప్రాంతాలు, ఈ పట్టణాలు ప్రజలు ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు వారు చూసినా కానీ వారి పరివర్తన చెందలేదు. అందుకనే వారి స్థితి చాలా హీనంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మనం రోమీలకు రాసిన లేఖ 6:23 వింటున్నాము, పాపానికి వేతనము మరణం అని చెప్పేసి. పాపానికి వేతనం మరణం అంటే పాపం చేసిన ప్రతి వ్యక్తి మరణిస్తాడని కాదు, పాపం చేసి పశ్చాత్తాప పడకపోతే, పాపం చేసి దాన్ని తెలుసుకోకుండా అదేవిధంగా మూర్ఖంగా జీవిస్తూ ఉన్నట్లయితే దానికి మరణం అని చెప్పేసి మనం గ్రహించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు మనల్ని శిక్షించాలని,
మనల్ని ఖండించాలని, మనల్ని మరణానికి గురి చేయాలని, మనల్ని వ్యాధులకి గురి చేయాలని, మనల్ని కష్టాలకి గురి చేయాలని కోరుకోవటం లేదు. మనల్ని ఎప్పుడు కూడా ఆ పాపం నుంచి వెలికి తీసి దేవుని యొక్క మార్గంలో జీవించాలని మాత్రమే కోరుకుంటున్నాడు. అందుకనే మనకి తిరుసభలో ఒక గొప్ప వరం అదేంటంటే ఆ సాంఘ్యాల్లో పాప సంకీర్తనం అనే సాంఘ్యం. దాని ద్వారా మన పాపాలని మనం దేవుని పట్ల ఒప్పుకుంటూ హృదయ పరివర్తన చెంది పాప క్షమాపణ పొంది దేవుని యొక్క అనుగ్రహాలు పొంది తిరిగి పాపం నుంచి, పాపం అనే చీకటి నుంచి, పాపం అనే వేదన నుంచి బయటికి వచ్చి దేవుని బిడ్డలుగా జీవించే అనుగ్రహాల్ని మనకి ప్రసాదిస్తున్నాడు. కనుక దేవుడు మనం పాపం చేస్తే కాదు మనల్ని శిక్షించేది, హృదయ పరివర్తన చెందకపోయినట్లయితే. దేవుడు మనల్ని శిక్షించేది మనం గొప్ప అద్భుతాలు పొందిన తర్వాత కూడా దేవుని పట్ల కృతజ్ఞత లేనట్లయితే దేవుడు శిక్షిస్తూ ఉన్నాడని చెప్పేసి గ్రహించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా ప్రభు ఆ యొక్క పట్టణాలని ఖండిస్తూ వారి స్థితి చాలా హీనంగా ఉంటూ ఉన్నదని చెప్పేసి అంటున్నారు. అనగా ఇకనైనా కానీ వారు హృదయ పరివర్తన చెందాలి, దేవుడు చేసిన మేలుని వారు గుర్తెరగాలి, దేవుడు చేసిన ప్రతి ఘనకార్యాలను వారు గుర్తించుకొని కృతజ్ఞత కలిగి ప్రార్థనా పూర్వకంగా మరియు వారి యొక్క ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, పవిత్రమైన జీవితం ద్వారా దేవుణ్ణి సమీపించాలని మాత్రమే ప్రభువు కోరుకుంటున్నారు. అలా చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉంటున్నవి. ఇక పాపం ద్వారా మనకి ఏమి సంక్రమిస్తుందో ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. మనం దేవుని పట్ల విరుద్ధంగా జీవించి పాపం కట్టుకున్నట్లయితే దేవునితో సంబంధం కోల్పోతూ ఉన్నాము, దేవునితో సంబంధం కోల్పోతూ ఉన్నాము. అంటే మనం ఎంత ప్రార్థన చేసినా కానీ మనలో ఆ పాపం అనేది అదే విధంగా ఉండి హృదయ పరివర్తన పశ్చాత్తాపం లేనట్టయితే మన ప్రార్థన నిజంగా ఫలించదని చెప్పేసి గ్రహించుకోవాలి. ఫలించినా కానీ దేవుడు మన ఇకనైనా తెలుసుకొని పశ్చాత్తాపడాలని చెప్పేసి మాత్రమే దీవిస్తున్నాడని చెప్పేసి కూడా గ్రహించుకోవాలి ప్రియ సహోదరులారా. దేవునితో సత్సంబంధాలు కోల్పోయినట్లయితే, దేవుని సాంగత్యాన్ని మనం కోల్పోయినట్లయితే జీవించినా కానీ వ్యర్థమే. మనం మనుషులంగా దేవుని బిడ్డలంగా జీవించిన వారం కూడా కానేరం అని చెప్పేసి గ్రహించుకోవాలి. ఇక రెండవది, మనం పాపం అనేది పశ్చాత్తాపడినట్లయితే మన ఇరుగు పొరుగు వారితో కూడా సంబంధాలని మనం కోల్పోతున్నాము. మనలో ఉన్న ఈర్ష, పగ, ద్వేషము, కుళ్ళు, కుట్ర, అత్యాశ, ద్వేషము ఇలాంటివన్నీ కూడా దేవుని నుంచి మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు వారి నుంచి కూడా మనల్ని దూరం చేస్తూ మన సమాజంలో, మన కుటుంబంలో అనేక విభేదాలని సృష్టిస్తూ ఉన్నది అని చెప్పేసి మనం వింటున్నాం. అందుకనే ప్రభు తను తెలియపరిచిన ఆ యొక్క రెండు ఆజ్ఞల్లో మనం మనవలే మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అంటే సమాజాన్ని ప్రభు తన యొక్క శాంతి స్థాపనపై ఏర్పాటు చేస్తున్నాడని చెప్పేసి గ్రహించుకోవాలి. ఇక మూడవదిగా, మనం పాపం చేసి పశ్చాత్తాపడకుండా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మనం పాప సంకీర్తనం చేయకుండా నిండు మనసుతో పశ్చాత్తాపడి పాప సంకీర్తనం కూడా చేయనట్లయితే కొంతమంది సంవత్సరాల కొద్దీ పాప సంకీర్తనం చేయరు. ఎంత ప్రార్థన చేసినా కానీ నిష్ప్రయోజనమే. ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు యొక్క అనుభూతి మనం పొందలేము. కనుక పాప సంకీర్తనం మనకి తిరుసభ ఇచ్చిన ఒక గొప్ప వరం. పాప సంకీర్తనం ద్వారా దేవుడు మన ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేస్తున్నాడు. ప్రభు ఎంతమందిని సువార్తా పట్టణంలో చెప్తున్నారు, నీ పాపాలు క్షమించబడ్డవి. వెంటనే వారు ప్రభు దగ్గరికి రాగానే నీ పాపాలు క్షమించబడ్డవని చెప్పేసి అంటున్నారు. కనుక ఎప్పుడైతే మనం మంచి పాప సంకీర్తనానికి ఆయుత్తపడి మంచి పాప సంకీర్తనం చేస్తున్నామో అప్పుడు మనకి మానసిక స్థితి కూడా బాగుపడుతూ ఉన్నది. అంతేకాకుండా శారీరక రోగాలు, కొన్ని రోగాలు అనేవి మానసిక రోగాలు. మన మానసిక స్థితి మంచిగా లేనట్టయితే పాపం ద్వారా, అదేవిధంగా మూర్ఖత్వపు ఒంటెద్దు పోకడ ద్వారా మన పాపాలు తెలుసుకోకుండా మూర్ఖపు జీవితాన్ని జీవించినట్లయితే మానసిక రోగాలు కూడా మన శరీరంపై పడి అనేక వ్యాధులకి గురి అవుతూ మరి వాటికి స్వస్థత, ఎన్ని మందులు వేసుకున్నా కానీ స్వస్థత అనేది కలగదు. కనుక పశ్చాత్తాపం ద్వారా, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించడం ద్వారా, దేవునికి దగ్గరగా రావటం ద్వారా మన వ్యాధులు కూడా కుదుట పడుతూ ఉన్నవని చెప్పేసి గ్రహించుకోవాలి. కనుక ఏ విధంగా పట్టణాలు కఫర్నాము కానీ మరి కొరాజిన్ కానీ ఈ పట్టణాలు ప్రభువు చేసిన ఘనకార్యాలని మరిచి
మూర్ఖత్వంలో జీవించారు. అలా కాకుండా మన ఎదుటగా ఉన్న ఇన్ని గొప్ప అద్భుతాలు, పాప సంకీర్తన ఒక అద్భుతం, దివ్య సప్రసాదం ఒక అద్భుతం, బైబిల్ గ్రంథం, దేవుని యొక్క వాక్ ఒక అద్భుతం, మనం కలిసి సంఘంగా ఈ విధంగా ప్రార్థన పూజలు చేసుకోవడం ఒక గొప్ప అద్భుతం, జపమాలు ఒక అద్భుతం. ఈనాడు మనం కార్మెల్ మాత పండుగను కొనియాడుతున్నాము. కార్మెల్ మాత ఆ యొక్క పునీత సిమియోన్ అనే పునీతిని రక్షించడమే కాకుండా ఆ పర్వతంపై దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, తన ప్రజల్ని ఎన్నో విధాలు కాచి కాపాడాడు. అదేవిధంగా దేవుడు ఎల్లప్పుడు కూడా మనల్ని అనేక విధాలుగా కాపాడుతున్నాడు. మరియ తల్లి ద్వారా కూడా, కార్మెల్ మాత ద్వారా కూడా ఈ దివ్య బలి పూజలో ప్రభువుని మనం రెండు వరాలు కోరుకోవాలి. ఆ రెండు వరాలు ఏంటంటే, ఒకటి కృతజ్ఞత కలిగిన జీవితం, కృతజ్ఞతతో పాటు జీవించే హృదయం, అదేవిధంగా పశ్చాత్తాపం. మన ఇటలీ భాషలో ఒక సామెత ఉంది, ఒక మూర్ఖుడు మాత్రమే తను చేసిన తప్పిదాల్ని తెలుసుకోడు, తెలుసుకున్నా పశ్చాత్తాపడు అని చెప్పేసి. అలాంటి మూర్ఖత్వంలో మనం జీవించకుండా దేవుని బిడ్డలంగా పునీత అంతోని వారి సుమాత్రకను తీసుకొని వినయము వినమ్రతతో పవిత్రమైన జీవితంతో ఆ ప్రభుని ఆశ్రయించి దేవుని బిడ్డలంగా ఎప్పుడు కూడా జీవించాలి. మరియ తల్లి ఏ విధంగా కృతజ్ఞతతో ఆ గొప్ప మరి పాటను పాడుతూ ఉన్నదో అదేవిధంగా లూకాసు వార్తలో, అదేవిధంగా పునీతులు దేవుడు చేసిన మహిమల్ని ఎల్లప్పుడూ కొనియాడారో అదేవిధంగా మన ప్రార్థన కూడా గొప్పగా ఫలవంతంగా ఉండాలంటే కృతజ్ఞత, పశ్చాత్తాపం ఈ రెండు కలిగి మన హృదయాల్లో జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి అతి సమీపంలోనే ఉంటున్నావని చెప్పేసి గ్రహించి ఈ దివ్య బలి పూజలో ఈ రెండు వరాల కోసమై ప్రార్థించుకుందాం. రాజరం వందనం నీ సేవకే అంకితం నామారసం మందిరం నీ పూజకే అంకితం నీ రాజరం వందనం సేవకే అంకితం నామానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటుల ప్రార్థింపుము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బల్యార్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా,
మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ సంస్మరణ కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మవర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భము మోసెను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకోకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలలను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభు, పవిత్రుడు 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 మన ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభు, పరలోకమును భూలోకమును మీ మహిమకు నిన్నియున్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వీక్షయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీరు పరలోకమును వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతరను వ్యాపించిన మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఉత్థాన మగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్య తల్లిగు మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు జేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములలో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని కొరపిల్ల లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని కొరపిల్ల లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని కొరపిల్ల లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా యందు ప్రవేశించినందుకు పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య విందు ఇది, కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగార్పించిన విందు. పరమ దివ్య విందు ఇది, కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగార్పించిన విందు. ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే, ఆమేనలచు స్వీకరించుచు ప్రణుతించగరారే, పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే, ఆమేనలచు స్వీకరించుచు. పరమ దివ్య విందు ఇది, కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగార్పించిన విందు. పరమ దివ్య విందు ఇది, కడరా భోజన విందు, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలగనట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన నవధరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లా చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాసేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించున్నాము. పరిశుద్ధ కన్యమైన మరియమాత సంస్మరణమును కొనియాడుచు, ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచు, ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏమనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా, మా దేవా, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని
మా పాలకు పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యముగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షుడవగు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమను చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునటులా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునటులా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను, మన కుటుంబముల మీదను, ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్తీకునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించిద్రు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనలు ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించిదిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనలు ఆలకించండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మను పాపపు సంకెళ్ళ నుండి విముక్తిని చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటారు కదా. అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మనందరం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింప, కీడులో నుండి మమ్ము రక్షింపుము. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి చెప్పుకుందాం. పరమ పవిత్రులగు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి
మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మన విన్నపమును తెలియజేద్దాం. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగానుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదముకై అందరం నిల్చుందాం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేదురుగాక. సర్వశక్తిమంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. ఆరోగ్య మాత మమ్ము ప్రోవగరావమ్మ. అమ్మా ఆరోగ్య మాత మమ్ము ప్రోవగరావమ్మ. పాపులము హీనులము పాపులము హీనులము కాపాడరావమ్మా. లూర్దు మాతవు నీవే, వెలాగని మాతవు నీవే, దేవ మాతవు నీవే, మాందరి మాతవు నీవే. లూర్దు మాతవు నీవే, వెలాగని మాతవు నీవే, దేవ మాతవు నీవే, మాందరి మాతవు నీవే, మాందరి మాతవు నీవే.